ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజా తీర్పించిన ప్రభుత్వం, ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం, 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం, మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ సీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఏసాలేస్తున్నట్టున్నావు నువ్వు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ 120 రోజుల్లో 35 కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిరు, అత్తగారింటికి పోయిరు, సుట్టపోలింటికి పోయిరు. 7 రూపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయిరు. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండి కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దయితుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు? అదే విధంగా దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఆస్తులమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగనమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే, ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే ప్రజాపాలనలో 10 లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించేటోడెవడు? పేదల ఆరోగ్యానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేటోడెవడు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ నరసింహ గారు ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా మిత్రులారా, కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి, వెనకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమవుతుండే, సగం దినం కట్టెలేరకరానికనే పోయే పరిస్థితి ఉండే. పిల్లల్ని చిన్నోళ్ళని ఇంట్లిచ్చిపెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డలను ఆదుకోవాలని ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీలు గారుస్తున్న ఆడబిడ్డల్ని అక్కున పెట్టి చూసుకున్నది సోనియమ్మ. మేము ఆడబిడ్డల్ని అట్లాదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ 1200 చేసారు. మా అక్కలకు తెలియదా? ఇక్కడ మా అక్కలంతా వచ్చారు కదా, అందుకే వాళ్ళ కష్టాలు చూసి 1200 కాదు ఆడబిడ్డల సొమ్ము దోచుకున్నాడు, బాగుపడాడు. అందుకే పేదింటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది. కేసీఆర్ కడుపు, నరేంద్ర మోడీ కడుపు. ఈ ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు? ఆ సిలిండర్ గుంజుకోవాలి, గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని ఇవాళ కుట్ర జరుగుతుంది మిత్రులారా. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని మా పాదయాత్రలో చాలామంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసినాం, పార్టీ అనుమతి తీసుకున్నాం, రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో మాట్లాడినాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి 0 బిల్లు ఇవాళ పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు, 0 బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్ నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి. కాంగ్రెస్ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దయితుందని పన్నాగం చేస్తురు. ఇదే కాదు, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నిర్వహించాలని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర రాజ నరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 70 ఇండ్లు 70 ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్న సోయిలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదకు జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని? అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల
నీ ఈపులు పట్టుకునవలిగితే బిడ్డ మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందర గేటు ముందర కేసీఆర్ ఈపులు విమానమూతం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రంలో 450,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి 500,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే, పేదోడికి సొంత ఇల్లు వస్తే వాని ఇంటి ముందర కాళ్ళ మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటాడని కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్లో ఉండే కేడీ గారికి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నాను.